Driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. తెలుగు ప్రేక్షకులని ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఎక్స్పర్ట్స్ గా తీర్చిదిద్దాలనే తలంపుతో వివేకం మొదలుపెట్టిన లర్న్ టు ఆర్న్ కార్యక్రమానికి స్వాగతం. గత వారం చివరిలో మనము ఆప్షన్స్ గురించి మెన్షన్ చేయటం జరిగింది. మన అందరికీ కూడా లాసెస్ లిమిటెడ్ గా ఉండి ప్రాఫిట్స్ అన్లిమిటెడ్ గా ఉంటే బాగుంటుంది అనుకునే వారికి ఆన్సర్ గా ఆప్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో కాల్ ఆప్షన్స్ అని పుట్ ఆప్షన్స్ అని రెండు ఉంటాయి అన్నమాట. ఈ రెండింటి గురించి ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలంటే ఎలా చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి మనం ప్రసాద్ గారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. డెరివేటివ్ కాంట్రాక్ట్స్ లో ఒక భాగమైన ఫ్యూచర్స్ గురించి గత వారం చర్చించిన మనం ఈ వారం ఆప్షన్స్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ప్రేక్షకులకి ఈ ఫ్యూచర్స్ గురించి ఆప్షన్స్ గురించి ఎంత మేరకు అవసరం అంటే, మెజారిటీ పీపుల్ కి ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి దాదాపుగా 1.5-2 crores ఇన్వెస్టర్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు 5 లక్షల మంది కన్నా ఉండరు. అయినా కూడా ఎక్కువ మంది మాకు ఉత్తరాలు రాశారు కాబట్టి వారందరికీ సమాచారం ఇవ్వడానికి వీలుగా వీలైనంత క్లుప్తంగా వీలైనంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఈ డెరివేటివ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఖచ్చితంగా కొన్ని సమాచారంలో పూర్తి సమాచారం ఇవ్వడానికి సాధ్యపడదు కాబట్టి అది మాకు నాలెడ్జ్ లేదు అని అనుకోకుండా, మీకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు సరిపోతుందనే భావంతో చేస్తున్నామని దయచేసి గమనించగలరు. ఇప్పుడు ఆప్షన్స్ గురించి చర్చించాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే మనం ఆప్షన్ కాంట్రాక్ట్లు స్టాక్ మార్కెట్లు అన్నింటినీ ఒక్క నిమిషానికి పక్కన పెట్టి ఒక్కసారి మీరు గనక ఏదైనా నచ్చిన సినిమా కనుక వెళ్దాం అనుకున్నారనుకోండి, ఆ సినిమా హాల్కు వెళ్లి మీరు టికెట్ కొందాం అనుకుంటారు. మీకు నచ్చిన ఫేవరెట్ సినిమా, ఫేవరెట్ హీరో సినిమా కనుక అయినట్లయితే అలా టికెట్ కొనుక్కోవడానికి మీరు వెళ్ళేటప్పటికి మీరు గమనించింది ఏంటంటే, మీరు టికెట్ కొనుక్కున్న తర్వాత థియేటర్లోకి వెళ్ళిపోతే మీరు ఒక్కళ్లే ఉన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అతను థియేటర్ ఓనరు మీకు టికెట్ ఇచ్చాడు కాబట్టి అతను టికెట్ ఓనర్ ఏమో థియేటర్ ఓనర్ ఖచ్చితంగా షో వేసి మీకు చూపించవలసిన బాధ్యత అతనిపై ఉన్నది. ఒకవేళ అలా చూపిస్తున్నప్పుడు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయినాక మీకు సినిమా నచ్చలేదనుకోండి, మీకు ఏమధికారం ఉంటుంది? మీరు సినిమాలో కూర్చుని చూడాలా లేక నచ్చకపోతే లేచి వెళ్ళిపోవచ్చా అంటే నిరభ్యంతరంగా లేచి మీరు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏం జరిగిందంటే, మీకు ఒక అధికారం మాత్రమే వచ్చింది కానీ సినిమాని మొత్తం కూడా బాగాలేకపోయినా చూడవలసిన బాధ్యత మీ పైన ఏర్పాటు చేయబడలేదు. దీనికే ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో కూడా ఒక పరిభాష ఉంటుంది. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఎవరైనా వ్యక్తి కొంత డబ్బు పే చేసి ఒక ఆప్షన్ ని కొంటాడో, ఈ పరిస్థితిలో ఈ ఎగ్జాంపుల్ లో మీరు చేసింది ఏంటంటే సినిమాని చూడాలి అనే ఆప్షన్ ని మీరు కొనుక్కోవడం జరిగింది. అది ఎంత టైంలో? నెక్స్ట్ 3 అవర్స్ లో అతను షో చేస్తారు కాబట్టి ఆ 3 గంటల్లోనే మీరు సినిమా చూడటానికి అవకాశం ఉంటుంది. మీరు కావాలి అంటే ఖచ్చితంగా ఆయన సినిమా చూపించాలి, థియేటర్ లోనే ఖచ్చితంగా సినిమా వేయాలి. ఒకవేళ మీరు అక్కర్లేదు అనుకుంటే చూడవలసిన బాధ్యత లేదు. ఇలాగే అంటే సేమ్ ఇదే టెర్మినాలజీని వాడుతూ లేదా ఇదే ఐడియాలజీని వాడుతూ ఆప్షన్స్ లో ఏం చేశారంటే, ఎగ్జాంపుల్ గా ఒకసారి స్టాక్స్ లో కూడా తీసుకున్నప్పుడు అయితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ రిలయన్స్ లో 1200 రూపాయలు ఇప్పుడు మార్కెట్ లో రేట్ ఉంది అనుకుందాం, నా అంచనా ప్రకారం 50 రూపాయలు పెరగబోతుంది అనుకున్నాను అనుకోండి, నేనేం చేస్తానంటే రిలయన్స్ షేరుని 1200 రూపాయలు వాళ్ళ మార్కెట్ లో ఉంది కాబట్టి 1220 రూపాయల్లో కొంటానని రెడీగా ఉన్నాను, 1220 రూపీస్ లో కొంటాను రెడీగా ఉన్నాను, ఎప్పుడు ఈ నెల ఆఖరి లోపల ఎప్పుడైనా కొంటాను అని చెప్పాను. అంటే మీరు సినిమా టికెట్ ఎగ్జాంపుల్ తో పోలిస్తే అక్కడేమో 3 గంటల టైం మీకు ఇచ్చినట్టుగానే ఇక్కడ నేనేం అడుగుతున్నాను, నెలాఖరు వరకు నాకు టైం అడుగుతున్నాను. అంటే నెలాఖరు లోపల నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా చూస్తానని చెప్పినట్లుగానే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు 1220 రూపాయల్లో రియల్ షేర్ ఇవ్వడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా అని అడుగుతాను. అప్పుడు వెంటనే కొంతమంది మార్కెట్ లో రంగంలోకి వస్తారు. అంటే థియేటర్ ఓనర్ వచ్చినట్లుగానే స్టాక్ మార్కెట్ లో కొంతమంది ఏమంటారంటే, రిలయన్స్ షేర్ ఎలాగూ పెరిగే అంచనా లేవు కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఏమంటారంటే, పలానా ప్రసాద్ అనే వ్యక్తి 1220 రూపాయల్లో కొంటాను రెడీగా ఉన్నాడు కాబట్టి అతను వచ్చి ఏమంటాడంటే, నాకు 10 రూపాయలు కనుక మీరు ఇప్పుడు ఇచ్చినట్లయితే మీరు కోరినప్పుడు ఈ నెల లోపల మీరు అడిగిన వెంటనే 1220 రూపాయలకి రిలయన్స్ షేర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంటాడు అన్నాడు అనుకుందాం. అలా గనక అన్నట్లయితే వెంటనే నేనేం చేస్తాను, ఒక 10 రూపాయలు అతనికి ఇవ్వడం జరుగుతుంది.
అంటే ఇక్కడ ఏం చేశాను, సినిమా టికెట్ కొన్న దాంతో సమానంగా నేను ఒక 10 రూపాయలు ఇచ్చి రిలయన్స్ మీద ఒక ఆప్షన్ కొన్నాను. ఈ ఆప్షన్ కొనేటప్పుడు కండిషన్స్ రెండు వచ్చినాయి. ఒకటేంటి, 1,220 రూపాయల్లో కొంటాను అని చెప్పాను, దాన్నే స్టాక్ మార్కెట్ పరిభాషలో స్ట్రైక్ ప్రైస్ అంటారు. అంటే ఏ రేటు వద్ద కొనడానికి లేదా అమ్మడానికి ఒప్పుకుంటున్నారో దానిని స్ట్రైక్ ప్రైస్. నేను 1,220 రూపాయల వద్ద కొంటాను అని చెప్పాను కాబట్టి ఆ 1,220 రూపాయలేమో స్ట్రైక్ ప్రైస్ అని స్టాక్ మార్కెట్ లో చెప్పబడుతుంది. ఈ స్ట్రైక్ ప్రైస్ ఒకటి. రెండవది, నేను ఎంత చెల్లించాను ఆయనకి, 10 రూపాయలు చెల్లించాను కాబట్టి దానిని ఏమో ఆప్షన్ ప్రైస్ అంటారు. ఇప్పుడు నా యొక్క కాస్ట్ ఎంత, నేను ఏం చేయొచ్చు అంటే, నేను అనుకున్న అంచనాల ప్రకారం రిలయన్స్ కనుక ఏ 1,400 రూపాయలకు చేరినట్లయితే నేను అనుకున్న సమయం లోపల నేను అతని దగ్గరికి వెళ్లి 1,220 రూపాయల్లో నాకు స్టాకులు ఇవ్వు అని తీసుకుని వెంటనే మార్కెట్ లో 1,400 అమ్మేసుకోవచ్చు. అది కూడా మార్కెట్ ఏం చేస్తుందంటే, నేను వెళ్లి 1,220 రూపాయలు డబ్బులు కూడా కట్టడం అవసరం లేకుండా మార్కెట్ లో నేను అమ్ముతాను అని చెప్పితే అమ్మి వేయంగానే ఆ 1,220 రూపాయలకు మార్కెటే కొనేస్తుంది. కాబట్టి నేను క్యాష్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కేవలం 10 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టి ఒకవేళ కనుక నేను అనుకున్నట్లుగా 1,400 రూపాయలకు వెళ్ళినట్లయితే 1,400కి రిలయన్స్ ని అమ్మేయచ్చు. అలా అమ్మేయటం ద్వారా నాకేం జరుగుతుందంటే 1,400 - 1,220, ఎందుకంటే 1,220లో కొనడానికి నేను ఒప్పుకున్నాను కాబట్టి ఈ 180 రూపాయలు లాభం వచ్చినట్టు అయితే, అందులో ఆల్రెడీ 10 రూపాయలు నేను ప్రైస్ పే చేశాను కాబట్టి 10 రూపాయలు పోతే 170 రూపీస్ ఆ ప్రాఫిట్ మిగులుతుంది. ఇలా 10 రూపాయలే కట్టినా కూడా నాకు లాభం 170 అయినా 270 అయినా 470 అయినా వచ్చే అవకాశం ఉంటుంది ఆప్షన్ కొనుక్కున్నట్లయితే. మరి ఇటువంటిప్పుడు ఒకవేళ నేను కట్టిన నేను అనుకున్నటువంటి అంచనా తప్పి నేను అనుకున్నట్లుగా స్టాక్ పెరగకుండా తగ్గిపోయినట్లయితే ఏమవుతుందో కూడా ఒకసారి గమనిద్దాం. ఒకవేళ నేను అనుకున్నట్లుగా రిలయన్స్ పెరగటం పోయి 1,220లో నేను కొంటాము అని చెప్పాను, యాక్చువల్గా ఆ రోజున 1,200 రూపాయలే ఉంది కదా, ఒకవేళ మార్కెట్ తగ్గిపోయి 1,100 రూపాయలు అయిపోయింది అనుకోండి, వెంటనే ఏం జరుగుతుంది అంటే సినిమా కనుక టికెట్ కొనుక్కుని ఎలా అయితే నచ్చకపోతే మనం లిగిసి వెళ్ళిపోతామో అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేయొచ్చు అంటే నాకు రిలయన్స్ షేర్ వద్దు అని చెప్పచ్చు. అంటే నేను తీసుకోను అని చెప్పి నేను కట్టిన 10 రూపాయలకే మంగళం పాడుకుంటాను కాబట్టి నేను అంటుకోను, నాకు బాధ్యత లేదు అని చెప్పే అధికారం నాకు ఉంటుంది. ఇలా కేవలం సినిమా టికెట్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ ఎలా అయితే చెప్పానో అలాగే ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో ఆప్షన్స్ ఎవరైతే కొనుక్కుంటారో అంటే ఎవరైతే కొనుక్కోవడం జరుగుతుందో అతనికి అధికారమే తప్ప బాధ్యత అనేది ఏర్పాటు చేయబడదు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఇతను కావాలంటే రిలయన్స్ షేర్ తీసుకోవచ్చు లేకపోతే వదిలివేయవచ్చు. ఇలా జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్లే ఆప్షన్స్. ఇక్కడ మీ అందరికి అంటే ప్రేక్షకులు అనేక మందికి సందేహం రావచ్చు, ఇలా జరిగినట్లయితే లాభం వచ్చినప్పుడేమో వీళ్ళకిచ్చి నష్టం వచ్చినప్పుడు ఎవరు భరిస్తారు అనుకుంటారేమో. అది కూడా గమనించాలి అంటే ఒక్కసారి మనం అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీకి వెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే ఆప్షన్ కొనుక్కునే వాళ్ళ గురించి మనం ఆలోచించామో ఒక్క క్షణం ఈ ఆప్షన్ అమ్మేవాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే వ్యక్తి కనుక ఈ ఆప్షన్ అమ్మాడు అనుకోండి, ఏం జరిగింది, ఇతనికి 1,200 రూపాయలు రిలయన్స్ షేర్ ఉంటే ఇతను 1,220 స్ట్రైక్ ప్రైస్ లో కొంటానని చెప్పాడు కాబట్టి అతను ఎక్స్ అనే వ్యక్తి ఆశపడటం జరిగింది. అతను ఏమనుకున్నాడు, రిలయన్స్ షేర్ పెరిగే అవకాశం లేదు, పైగా ఈ వ్యక్తి నాకు 10 రూపాయలు ఎదురుస్తానంటున్నాడు, ఇన్ అడిషన్ టు దాట్ 1,220లో కొంటానంటున్నాడు, అంటే ఇవాళ రోజు కనుక నా దగ్గర డబ్బు ఉండి నేను కొనుక్కున్నట్లయితే 1,200కు, లేదా ఒకవేళ నా దగ్గర ఆల్రెడీ షేర్ ఉన్నట్లయితే ఈ 1,200 రూపాయల షేర్ నా దగ్గర ఉంచుకుని అతని దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకుంటే ఒకవేళ మార్కెట్ పెరిగితే నేను 1,230కి అమ్మాను అనుకుంటాను అంటాడు. అంటే 1,200 రూపాయలు నేను ఎలాగో అమ్మడానికి ఇష్టంగా లేను, ఇంకా తగ్గిపోతుందని భయపడుతున్నాను కాబట్టి 1,230 కమ్యూనిటీగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అతను. ఈ కొనుక్కునే వ్యక్తి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి పక్కన పెడితే, ఈ అమ్మే వ్యక్తి ఆ 10 రూపాయలు తీసుకుని అతని దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం జరగచ్చు, మార్కెట్ లో మనం ఎందాక అనుకున్నట్టుగా 1,400కి పెరిగితే అతను ఆల్రెడీ అతని దగ్గర షేర్స్ ఉన్నాయి కాబట్టి 1,200 రూపాయలది 1,230కి అమ్మాననుకుని సంతృప్తి పడి ఆ 170 రూపాయలకి నాకు వచ్చేటువంటి అవకాశం లేకపోయింది అనుకుంటాడే తప్ప అతను పెద్దగా నష్టపోయే అవకాశం ఉండదు అనిపిస్తుంది. కాబట్టి షేర్లు ఉన్న వ్యక్తి కనుక ఆప్షన్ అమ్మితే అతనికి వచ్చే నష్టం పెద్దగా లేదు. ఒకవేళ ఇలాంటి వ్యక్తులను చూసి వేరొక వ్యక్తి ఎవరైనా, ఆల్రెడీ ఫలానా వ్యక్తి రిలయన్స్ ఆప్షన్స్ అమ్ముతున్నాడు కదా, అంటే అతను ఆల్రెడీ రిలయన్స్ షేర్ తగ్గుతుందని అనుకుంటున్నాడు కదా, నా దగ్గర రిలయన్స్ షేర్స్ లేకపోతే మాత్రం ఏమి, నేను కూడా అలాగే 10 రూపాయలు తీసుకుంటానని ఆశపడ్డాడు అనుకోండి, అతనికి మాత్రం లాస్ అపరిమితంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే షేర్స్ ఉండి ఆప్షన్ అమ్మేవాడు ఒక కోవ, షేర్స్ లేకుండా నేకెడ్ ఆప్షన్స్ అంటాం, అంటే ఏమాత్రం ప్రొటెక్షన్ లేకుండా అమ్మేవాళ్ళు రెండవ కోవ. వాళ్ళకైతే ఏం జరుగుతుంది, అతనికి వచ్చే లాభం 10 రూపాయలు కానీ వచ్చే నష్టం మాత్రం 1,400 కనుక మార్కెట్ లో రేటు పెరిగితే ఆ 170 రూపాయలు వేరొక వ్యక్తికి వచ్చిన లాభం అంతా కూడా అతనికి నష్టం అవుతుంది. మరి ఇంత రిస్క్ ఉన్నప్పుడు ఎందుకు ట్రేడింగ్ చేస్తారు, ఎందుకు ఆప్షన్స్ అమ్ముతారు అని మీకు సందేహం రావచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలుగా అన్ని కంట్రీల్లో కూడా స్టాటిస్టిక్స్ తీసినట్లయితే, అంటే ఒక ఇండియాలో కాదు, ఒక అమెరికాలో కాదు, ఒక యూకేలో కాదు, స్పెయిన్లో కాదు, అలాగే ఇంకెక్కడో కాదు, ఆస్ట్రేలియాతో సహా అన్ని కంట్రీల్లో ఉన్న స్టాటిస్టిక్స్ కనుక తీసినట్లయితే, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ లో, ఆప్షన్ కాంట్రాక్ట్స్ లో బయర్స్ అంటే ఆప్షన్స్ కొనుక్కునే వాళ్ళకి ఎవరికైతే అపరిమితమైన లాభాలు పరిమితమైన నష్టాలు అని చెప్తూ వచ్చామో అలాంటి వారికి నిజంగా లాభాలు వచ్చిన అవకాశాలు ఎన్ని, లాభాలు వచ్చిన ఇన్స్టెన్సెస్ ఎన్ని స్టాటిస్టిక్స్ తీస్తే కేవలం 2% పీపుల్కి మాత్రమే లాభాలు వస్తాయి. అంటే 100 మంది ఆప్షన్స్ కొనుక్కుంటే నిజంగా లాభాలతో ఇంటికి వెళ్లే వాళ్ళు కేవలం 2% మాత్రమే, అంటే నష్టపోయేది ఆ కట్టినటువంటి ఆప్షన్ ప్రైస్ మొత్తం కూడా నష్టపోయే వాళ్ళు 98% ఉంటారు. అంటే మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, గత వారం ఎపిసోడ్ లో కనుక మీరు ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే నేను ఒక మాట చెప్పడం జరిగింది, స్టాక్ మార్కెట్ లో డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేది జీరో సమ్ గేమ్, ఎప్పుడు కూడా లాభాలు ఈజ్ ఈక్వల్ టు నష్టాలు అని చెప్పాను. కాబట్టి 98 మంది ఇక్కడ నష్టపోతున్నారు అంటే అర్థం ఆప్షన్స్ అమ్మే వాళ్లలో 98% లాభపడుతున్నారు అని. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఎందుకు అమ్ముతున్నారు అంటే సక్సెస్ అవడానికి ఛాన్సెస్ విపరీతంగా ఉంటాయి, కాబట్టి ఆప్షన్స్ నేకెడ్ ఆప్షన్స్ అయినా అమ్మడానికి రెడీగా ఉంటారు. ఇది కాల్ ఆప్షన్ యొక్క కథ. అంటే మీరు ఇక్కడ అర్థమైంది ఏంటి, ఈ కొనుక్కునే వ్యక్తికి తన అంచనా కరెక్ట్ అయితే తను కట్టినటువంటి ధరకి ఎన్నో రెట్లు లాభం వచ్చే అవకాశం ఉంటుంది, నష్టం వస్తే మాత్రం అందరితోనే మిగిలిపోతుంది తప్ప నష్టం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అమ్మిన వ్యక్తికి మాత్రం ఒకవేళ అతని అంచనా కరెక్ట్ అయితేనేమో వచ్చే లాభం మాక్సిమం పర్మిటెడ్ గా ఉంటుంది, అలా కాకుండా గనక అతని అంచనా తప్పి అనుకోకుండా రేటు పెరిగితేనేమో లాస్ విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది అని గమనించాలి. ఇప్పటి వరకు మనం కన్సిడర్ చేసిన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎగ్జాంపుల్ మొత్తాన్ని కూడా స్టాక్ మార్కెట్ పరిభాషలో కాల్ ఆప్షన్ అంటారు. అంటే ఎప్పుడైతే ఎవరైనా ఒక ధర చెల్లించేటప్పుడు ఫ్యూచర్ లో షేర్ కొనుక్కోవడానికి అధికారం కొనుక్కుంటారో దానిని కాల్ ఆప్షన్ అంటారు. దీనికి భిన్నంగా ఇంకో పుట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా కనుక మార్కెట్ లో రేటు తగ్గుతుందేమో అనుకుంటే చేసేటువంటిది పుట్ ఆప్షన్స్. దాని గురించి చర్చించబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Every driven advisory firm provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. వివేకం సమర్పిస్తున్న లెర్న్ టు ఎర్న్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాల్ ఆప్షన్ కి భిన్నంగా అంటే ఎప్పుడైనా రేట్లు పెరుగుతాయి అనుకుంటే చేసేదేమో కాల్ ఆప్షన్, అయితే రేట్లు తగ్గుతాయి అనుకున్నప్పుడు చేయవలసింది పుట్ ఆప్షన్. ఆ పుట్ ఆప్షన్ గురించి చర్చించాలి అంటే మీరందరూ ప్రధానంగా గమనించవలసింది ఈ పుట్ ఆప్షన్ దగ్గరే దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేర్చుకుందామని కనుక ఉన్నట్లయితే కొద్దిగా ఈ డిస్కషన్ ఓపిక పట్టి వింటే, ఒకవేళ అవసరమైతే ఇంకా 2-3 సార్లు కనుక విన్నట్లయితే పుట్ ఆప్షన్ గురించి కూడా మీకు సమగ్రమైన సమాచారం తేలిగ్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పుట్ ఆప్షన్ గురించి చర్చించాలి అంటే మనం యొక్క భిన్నం, మన యొక్క పంధా మార్చుకోవాలి. అదేంటంటే ఇంతకు ముందు మనం చేసిన ఎగ్జాంపుల్లో కాల్ ఆప్షన్ గురించి చర్చించేటప్పుడు పెరుగుతుందనే అంచనాతో ఉన్నాం. ఒకవేళ ఇప్పుడు నేను తగ్గుతుందనే అంచనాలో ఉన్నా అనుకోండి, స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ కనుక 9600 ఉన్నది అనుకుందాం, ఇప్పుడు నేనేమనుకుంటానంటే రాబోయే రోజుల్లో మార్కెట్ విపరీతంగా పడిపోతుందని నేను నమ్ముతున్నాను. కానీ మార్కెట్ వర్గాలు మాత్రం అంతగా నమ్మటం లేదు, కాబట్టి స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ ఇండెక్స్ 9600 గానే ఉందనుకోండి, అప్పుడు నేనేం చేస్తానంటే మార్కెట్ లోకి వెళ్ళి ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఎవరైనా కనుక నా దగ్గర నుండి ఇండెక్స్ ని 9500 కొనడానికి రెడీగా ఉన్నారా అని అడుగుతాను. వెంటనే అందరూ ఏమవుతారు, 9600 మార్కెట్ లో ఉంది కాబట్టి వెంటనే కొనడానికి రెడీ అవుతారు. కానీ అప్పుడు నేను చెప్పే కండిషన్ ఏంటంటే నెల రోజుల వరకు నాకు టైం ఇస్తే, నెల రోజుల చివరిలో నేను అనుకున్నప్పుడు నాకు ఇష్టమైతే మీకు అమ్మడానికి తయారుగా ఉంటాను అని చెప్తాను. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మీరు ఎవరైనా కనుక నా దగ్గర నుంచి ఒక 50 రూపాయలు తీసుకుని నేను అమ్మినప్పుడు 9500 తీసుకోవడానికి తయారుగా ఉన్నారా అని అడుగుతాను. అప్పుడు మార్కెట్ వర్గాలు ఏం ఆలోచిస్తాయంటే ఆల్రెడీ 9600 లో ఇండెక్స్ ఉంటే ఈ ప్రసాద్ అనే వ్యక్తి మనకి 50 రూపాయలు ఎదురిచ్చి పైగా 9500కి అమ్మడానికి రెడీగా ఉన్నాడు కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే సరే 50 రూపాయలు మాకు ఇవ్వండి అన్నారనుకోండి, అప్పుడు జరిగేటువంటి దాన్నే ఈ కాంట్రాక్ట్ నే పుట్ ఆప్షన్ అంటారు. ఒక్కసారి దీని యొక్క మూలాలకు వెళ్ళి ట్రై చేద్దాం. ఇప్పుడు చేసింది ఏంటంటే నేను ఒక వ్యక్తికి 50 రూపాయలు ఇచ్చేసాను, అంటే 50 రూపాయలు నాకు ఖచ్చితంగా ప్రస్తుతానికి నష్టమే. ఇవాళ రోజున ఇండెక్స్ ఎంత ఉంది, 9600 లెవెల్ వద్ద ఉంది. నేను అతనికి ఎంతకు అమ్ముతాను అని చెప్పాను, 9500కి అమ్ముతాను అని చెప్పాను. ఇవాళ కనుక నేను 9500కి అమ్మితే నాకు నష్టం, ఎందుకంటే మార్కెట్ లో 9600 కొనుక్కోవాలి కాబట్టి. కానీ నేను చేయను,
నాకున్న నమ్మకం ఏంటి, మార్కెట్ రాబోయే రోజుల్లో పడిపోతుందని. ఒకవేళ నా అంచనా గనక కరెక్ట్ అయినట్లయితే మార్కెట్ పడిపోయి 9300 వెళ్ళిపోయింది అనుకోండి, అంటే యుద్ధం వచ్చో రాకపోతో ఏదైనా కానివ్వండి కారణం, ఒకవేళ మార్కెట్లో రేట్లు తగ్గి 9300 వెళ్ళింది అనుకోండి, అప్పుడు నేను నా దగ్గర 50 రూపాయలు తీసుకున్న వ్యక్తి వద్దకు వెళ్ళి ఏమని చెప్తానంటే, ఇవాళ రోజున మార్కెట్లో 9300 ఉన్నది, కానీ మీరు నా దగ్గర 50 రూపాయలు పుచ్చుకున్నప్పుడు నేను అమ్మితే కనుక ఈ నెల రోజుల లోపల ఎప్పుడైనా సరే 9500 కొంటానన్నారు కాబట్టి తీసుకోండి అని చెప్పి 9500 ఇచ్చేస్తాను. అంటే నాకు 9500కి 9300 మధ్య ఉండే తేడా ఎంత, 200 రూపీస్. అందులో నేను ఆల్రెడీ అతనికి 50 రూపాయలు పే చేశాను కాబట్టి 150 రూపాయలు నాకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ పుట్ ఆప్షన్ ఏమవుతుందంటే, పుట్ ఆప్షన్లో ఎవరైతే పుట్ ఆప్షన్ కొంటారో, అంటే ఈ ఎగ్జాంపుల్లో నేను పుట్ ఆప్షన్ కొనడం జరిగింది, 50 రూపాయలు ఇచ్చి ఆప్షన్ నేను కొనుక్కున్నాను కాబట్టి నాకు ఒక అధికారం వచ్చింది. ఏం అధికారం వచ్చింది, నేను కోరుకున్నప్పుడు అమ్మే అధికారం. జాగ్రత్తగా వినండి, నేను కోరుకున్నప్పుడు అమ్మే అధికారం వచ్చింది, కానీ పుట్ ఆప్షన్ నేను ఏం చేశాను, కొన్నాను. కొన్నదేమో పుట్ ఆప్షన్, ని వచ్చిన అధికారం ఏమో ఏ ఇన్స్ట్రుమెంట్ మీద అయితే నేను ట్రేడ్ చేస్తున్నానో దాన్ని అమ్మే అధికారం వచ్చింది. ఇక్కడే కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది, పుట్ ఆప్షన్ కొనటం, నేను అనుకున్న ఇన్స్ట్రుమెంట్ని అమ్మే అధికారం రావటం. ఈ రెంటి మధ్యన కొద్దిగా కనుక కొద్దిగా ఆలోచన మీరు చేసి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేసినట్లయితే ఇది అర్థం కావడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ అర్థం కావడం కొద్దిగా కష్టంగా తోస్తే మీరు పేపర్ మీద రాసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇలా పుట్ ఆప్షన్ కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. కాల్ ఆప్షన్లో ఎలా అయితే ఆప్షన్ కొనుక్కున్న వ్యక్తికి కేవలం పరిమితమైనటువంటి నష్టాలు, అపరిమితమైన లాభాలు ఉంటాయని చెప్పామో, ఈ పుట్ ఆప్షన్లో కూడా అంతే, పరిమితమైన నష్టం, అపరిమితమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే, నేను 50 రూపాయలు చెల్లించాను కాబట్టి ఒకవేళ మార్కెట్లో ఇండెక్స్ తగ్గకపోతే నేను అతని దగ్గరికే వెళ్ళను కాబట్టి నాకు వచ్చే నష్టం మాక్సిమం 50 రూపాయలే. ఒకవేళ కనుక 8000కు పడిపోయింది అనుకోండి, ఆ మొత్తం తేడా అంతా కూడా నాకు లాభం వస్తుంది. ఇలా పరిమితమైన నష్టాలు, అపరిమితమైన లాభాలు, పెరిగేటప్పుడైతే కాల్ ఆప్షను, తగ్గేటప్పుడైతే పుట్ ఆప్షన్ చేసుకుంటూ ఎంతో మంది ఎన్నో లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కాబట్టి ఎంతోమంది ఇన్వెస్టర్లు డెరివేటివ్స్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. డెరివేటివ్స్ అనేది చాలా డేంజరస్ గేమ్ అని ఎక్కువ మంది అభిప్రాయం. అది ఎందుకంటే ఇవి ఎక్కువగా అర్థం కాక, అర్థం చేసుకునే ప్రయత్నం చేయక, మనకు అర్థం కానివన్నీ కూడా ఖచ్చితంగా ప్రమాద భరితమని నమ్మేటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉండటమే కారణం. అందువలన మీలో ఎవరైనా సరే డెరివేటివ్స్ గురించి కనుక ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మొట్టమొదట ముందు చేయవలసిన పని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం, అలా అర్థం చేసుకున్న తర్వాత ట్రేడింగ్ చేయటం. అయినా కూడా ఒక సందేహం రావచ్చు, ఎందుకు ఇంతమంది గ్యాంబ్లింగ్ వైపు వెళ్తున్నారు, ఎందుకు ఇంతమంది డెరివేటివ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ డిఫరెన్స్ కనుక మనం చూసినట్లయితే ఫిజికల్గా షేర్లు మీరు కొనుక్కోవాలి అంటే మీరు ఒక షేర్ అయినా కొనుక్కోవచ్చు, రెండు షేర్లు అయినా కొనుక్కోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ ఒకవేళ కనుక మీరు ఎప్పుడైనా మీ దగ్గర ఒక 20 కోట్లో 30 కోట్లో క్యాష్ వచ్చినా, లేదా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర, బ్యాంకుల దగ్గర, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర డబ్బు బాగా పోగుపడింది అనుకోండి, వాళ్ళు కనుక ఏదైనా ఒక కంపెనీ మంచిది అని గమనించి ఆ కంపెనీ షేర్స్ కొనుక్కోవాలి అనుకున్నారనుకోండి, ఆ 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్డర్ కనుక మార్కెట్లో పెడితే షేర్ ధర అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమొస్తుంది, కొందామనుకున్న షేరు కొందామనుకున్న రేటు కన్నా ఎక్కువ రేట్లో కొనవలసి వస్తుంది. దాన్నే ఇంపాక్ట్ కాస్ట్ అంటాం. అలా ఇంపాక్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలా చేసే బదులు ఈ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ క్యాష్ మార్కెట్లో కొనే బదులుగా ఇందులోకి వచ్చి ఫ్యూచర్స్ మార్కెట్లో కొంటారు. ఫ్యూచర్స్ మార్కెట్కి క్యాష్కి ఉన్న తేడా ఏంటంటే, ఫ్యూచర్స్ మార్కెట్లో మార్కెట్ లాట్ అనే సిద్ధాంతం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ షేర్స్ ఉన్నాయనుకోండి, ఈ 200 షేర్లు లేదా 400 షేర్లు ఒక మార్కెట్ లాట్గా చెప్పబడుతుంది. అంటే రిలయన్స్లో కనుక ఫ్యూచర్స్ కొనాలి అంటే మీరు కనీసం 400 లాట్గా కొనాలి. అందువల్ల వాళ్ళు వెళ్ళిపోయి ఒకేసారి ఆ మార్కెట్ లాట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ కొనడానికి అవకాశం ఉంటుంది. పైగా డబ్బు అక్కర్లేదు కాబట్టి ఎక్కువ మంది ట్రేడింగ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. అందువల్ల రిలయన్స్ ఫ్యూచర్స్ ముందు కొనుక్కుని ఆ తర్వాత నెమ్మదిగా క్యాష్ మార్కెట్లోకి వచ్చి కొనుక్కోవడం చేస్తారు. ఇలా క్యాష్ మార్కెట్లో రేటు పెరుగుతుంటే మనం గడిచిన ఎపిసోడ్లో గమనించినట్లుగా ఫ్యూచర్స్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా క్యాష్ మార్కెట్లో షేర్స్ కొనుక్కుని ఫ్యూచర్స్ అమ్ముకునే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ అమౌంట్స్ కనుక ట్రేడ్ చేయాలి అంటే ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఎన్నుకునే మొట్టమొదటి మార్గం ఫ్యూచర్స్. పైగా దీనన్నిటికీ కూడా అడిషనల్గా మరి ఇన్స్టిట్యూషన్స్ అంటే అట్రాక్ట్ అయినాయి బాగానే ఉంది, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనుకున్నట్లయితే, ఈ గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా, గడిచిన 10-15 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో
బ్రోకరేజ్ రేట్లు విపరీతంగా తగ్గిపోయాయి, కానీ కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కానివ్వండి, బ్రోకరేజెస్ కూడా తీసుకోండి, మనం క్యాష్ మార్కెట్లో కానీ కొనుక్కున్నట్లయితే 0.25% అనో 0.15% అనో మీకు బ్రోకరేజ్ విధించడం జరుగుతుంది. అదే కనుక డెరివేటివ్స్ లో చేసినట్లయితే అందులో 10వ వంతు లేదా 15వ వంతు మాత్రమే బ్రోకరేజ్ గా విధిస్తారు, అంటే 0.01% లేదా 0.02% మాత్రమే మీకు బ్రోకరేజ్ విధించడం జరుగుతుంది. ఒకటి. రెండవది, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కూడా మామూలుగా షేర్స్ కొన్నప్పుడు అమ్మినప్పుడు విధించే దానిలో 10వ వంతు 20వ వంతు మాత్రమే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కూడా విధించడం జరుగుతుంది. అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ తక్కువ, వాల్యూమ్ ఎక్కువ. అంటే మీ అంచనాలను కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే లాభం సంపాదించాలి అంటే క్యాష్ మార్కెట్ లో మొత్తం డబ్బు కావాలి, డెరివేటివ్స్ మార్కెట్ లో అక్కర్లేదు. క్యాష్ మార్కెట్ లో ఖర్చులు ఎక్కువ, ఇక్కడ ఖర్చులు తక్కువ. ఇక్కడ క్యాష్ మార్కెట్ లో మార్కెట్ లాట్లో ఉండవు కాబట్టి ఒక్కొక్క షేర్ లాగా కొనవలసి వస్తుంది. ఇక్కడ మార్కెట్ లాట్లు ఉంటాయి కాబట్టి కొనడం తేలిక. అన్నింటినీ మించి ఈ డెరివేటివ్స్ మార్కెట్ లో ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ ఎక్కువ, పైగా 90% ట్రేడింగ్ ఇందులోనే జరుగుతుంది కాబట్టి ప్రైస్ డిస్కవరీ అంటే కొనేవాళ్ళకి అమ్మేవాళ్ళకి మధ్య ఉండే తేడాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందువలనే మన మార్కెట్ లో ఉన్న దానిలో వాల్యూమ్ లో 1% డెరివేటివ్స్ లో ట్రేడింగ్ అవుతుంది. ఇలా జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ఎన్నో ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసి డెరివేటివ్స్ మార్కెట్ లో హెల్ప్ఫుల్ గా చేయడానికి అందరికీ సహాయపడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఒక కోణం అయితే ఇంకొక కోణం కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే హెడ్జింగ్ అని చెప్తాం. ఎప్పుడు కూడా మీరు గమనించాల్సింది, మీ పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్లు జనరల్ గా మార్కెట్ తగ్గింది అనుకోండి మీ షేర్లు కూడా తగ్గుతాయి, మార్కెట్ పెరిగింది అనుకోండి మీ యొక్క షేర్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ మార్కెట్ కి మీ షేర్లకి మధ్య ఉండే రిలేషన్ నే మనం గడచిన కొన్ని ఎపిసోడ్ లో చెప్పడం జరిగింది, బీటా అని చెప్పడం జరిగింది. అంటే మార్కెట్ కి మీ యొక్క పోర్ట్ఫోలియోకి ఉండే రిలేషన్ ని బీటా అంటారు. ఎవరైనా మీ దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్ కనుక 10 లక్షలో 5 లక్షలో 5 కోట్లో గనక పోర్ట్ఫోలియో ఉన్నట్లయితే, మీరు గనక మీ ఎక్స్పర్ట్ అడ్వైజర్ ఎవరైనా అడిగినట్లయితే మీ పోర్ట్ఫోలియో బీటా ఎంతో చెప్తారు. ఆ బీటా అంటే అర్థం ఏంటంటే ఇండెక్స్ 1% తగ్గితే మీ పోర్ట్ఫోలియో ఎంత మేర తగ్గుతుంది, ఇండెక్స్ 1% పెరిగితే మీ పోర్ట్ఫోలియో ఎంత మేర పెరుగుతుంది అనే ఈక్వేషన్ లెక్కేయడం. ఇలా గనక లెక్కేసినట్లయితే మీకు ఎప్పుడైనా భయాందోళనకు గురైనప్పుడు అంటే మార్కెట్ లో బాగా హెచ్చుతగ్గులు వస్తాయని భయపడితే ఈ స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ఈ ఫిజికల్ షేర్స్ ని అమ్ముకునే బదులుగా కొనుక్కునే బదులుగా మీరు వెళ్ళి ఇండెక్స్ మీద హెడ్జింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నిఫ్టీలో ఫ్యూచర్స్ లో కాల్ ఆప్షన్స్ కొనటం కానీ పుట్ ఆప్షన్స్ కొనటం కానీ లేదా నిఫ్టీ ఫ్యూచర్స్ కొనటం కానీ అమ్మటం కానీ చేసి మీ యొక్క భయాందోళనకు లేకుండా ఎట్టి పరిస్థితులను పీస్ఫుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్ బాగా తగ్గుతుందేమో అని భయపడితే ఉన్న షేర్లని అమ్మాలంటే టైం పడుతుంది కాబట్టి వెంటనే వెళ్లి ఆ బీటాతో గణించి ఆ ఇండెక్స్ ని అమ్మివేయటం ద్వారా మార్కెట్ తగ్గినా మీకు ఏమి నష్టం రాదు. ఎందుకంటే మీ షేర్ల వాల్యూ తగ్గచ్చు కానీ అదే సమయంలో మీరు అమ్మిన ఫ్యూచర్ కూడా వాల్యూ తగ్గుతుంది కాబట్టి అక్కడేమో ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడేమో లాస్ వస్తుంది, రెండు సెట్ ఆఫ్ అయిపోతాయి. అలాగే ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దశాబ్దాలుగా చేస్తున్నాయి కాబట్టి డెరివేటివ్స్ ఇంత ప్రాచుర్యంలోకి వచ్చి అందరి మధ్యకి రావడం జరిగింది. ఇలా డెరివేటివ్స్ ఆధారం చేసుకుని మా దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్లో కొంతమంది ఏదైనా సహాయం చేయగలని అడిగినప్పుడు వారికి సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో వివేకం కూడా ఒక ప్రొడక్ట్ తయారు చేయడం జరిగింది. ఆ ప్రొడక్ట్ గురించి వివరాలు, ఆ ప్రొడక్ట్ ద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో వచ్చే వారం విశ్లేషిద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. వివేకం, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted